కీచకుడు తన మదన తాపాన్ని ద్రౌపదికి తెలియజేయటం. తెల్లవారింది, సూర్యోదయం అయిపోయింది. ప్రాతకాలంలో చేయవలసినటువంటి పనులన్నీ కూడా త్వర త్వరగా పూర్తి చేసుకుంటూ ఉన్నాడు ఈ కీచకుడు. కాలకృత్యాలన్నీ కూడా పూర్తి చేసుకున్నాడు. చాలా త్వరగా మహా అందంగా ఉండేటట్టుగా అలంకరించుకున్నాడు. అలా అలంకరించుకుని తనమది గదిరిన తమకంబున చెడు ముడిపడుతూ ద్రుపద పుత్రికపై నూనిన వేట్క దిగువ ఒకటి యుగనుగన వినలేక మదన కంపితుడవుతున్. కీచకుడు తన మనస్సులో పెరిగినటువంటి మోహావేశంతో చిడుముడిపాటుతో తొట్టుపడుతూ ద్రౌపది మీద కలిగినటువంటి ఉత్కంఠతో ఏది చూడలేకపోతూ ఉన్నాడు, ఏది వినలేకపోతూ ఉన్నాడు. దేని మీద కూడా దృష్టి నిలపలేకపోతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఒకటి కనుగొన వినలేక వినలేకపోతూ ఉన్నాడు, చూడలేకపోతూ ఉన్నాడు. మదన కంపితుడవుతున్, విపరీతమైనటువంటి మదనావేశంలో ఉన్నాడు. అతడి యొక్క శరీరం అతని స్వాధీనంలో లేదు, స్వాధీనం తప్పిపోయింది. శరీరం అంతా అతని మాట వింటలేదు, అతని అవయవాలు ఏవి కూడా. ఇటువంటి పరిస్థితుల్లో మహావేగంగా తన అక్కగారు మహారాణి అయినటువంటి ఆ సుధేష్ణాదేవి ఉండే అంతఃపురానికి బయలుదేరాడు. ఇక్కడ కీచకుడి కంటికి ఏదీ కనిపించటం లేదు. కామాత్రాణం నభయన్నలజ్జ, కామంతో కళ్ళు మూసుకొని పోయినటువంటి వాడికి సిగ్గు, భయము, మానము, అభిమానము ఇవి ఏవీ కూడా ఉండవసలు. అతడు ఏం చేస్తున్నాడో కూడా అతనికి తెలియనటువంటి పని. అటువంటి స్థితిలో ఈ కీచకుడు తన అక్కగారైనటువంటి సుధేష్ణాదేవి యొక్క మందిరానికి బయలుదేరాడు. అలా బయలుదేరి వెడుతూ చెయ్యన ఏగి అంబుజ విశాలలోచనగాంచి అలా వెళ్ళాడు. వెళ్లి అక్కడ తాను కోరుతూ ఉన్నటువంటి ఆ ద్రౌపదీ దేవిని చూశాడు. చెయ్యన ఏగి, త్వరగా వెళ్లిపోయి, చెయ్యనన్ అంటే అతివేగంగా త్వరగా వెళ్లిపోయాడు. విరహ బాధని తట్టుకోలేకపోతూ ఉన్నాడు. అందుకని అత్యంతమైనటువంటి వేగంతో ముందు అక్కగారి యొక్క మందిరం, ఆ సుదక్షిణాదేవి యొక్క మందిరానికి వెళ్లిపోయాడు. వెళ్లి అంబుజ విశాలలోచనగాంచి, పద్మాల వల్లే విశాలమైనటువంటి కనులు కలిగినటువంటి ఆ ద్రౌపదిని చూశాడు. అక్కడ ప్రీతిమై అయ్యడ ఏకతంబ హృదయంబు హలరం తడగల్గి, అక్కడ ఏకాంతంలో ఆవిడతో ఏదో మాట్లాడాలి, ఏకాంతంలో కలిసి ఆవిడ యొక్క మనస్సును రంజింపచేసేటట్లుగా హృదయంబు అలరన్ తడగల్గి ఒక్కమయ్య కొనంగ చేసి అలయించెద నిక్కగుదార్చి నేర్పునన్ చెయ్యకు తెచ్చెనన్ కుసుమ సాయకు పూనికి ఎడతీర్చెదన్. ఆవిడ ఏ రకంగా అయినా సరే సంతోషపెట్టి ఆవిడ యొక్క మనస్సును రంజింపజేసి ఏదో ఒక రకంగా ఆవిడ్ని ఒప్పించి నా దవకి తెచ్చుకుంటాను, నా కోరిక తెచ్చుకుంటాను అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఈ కీచకుడు మదనావేశంలో ఊగిపోతూ ఉన్నాడు. కింద మీద ఏదీ తెలియటం లేదు. తాను ద్రౌపది దగ్గరికి పోతూ ఉన్నాడు, ఆ సైరంధ్రి దగ్గరికి వెళుతున్నాడు.
నిన్నటి రోజున ఈ శైలేంద్రే ఇతన్ని విదిలించి కొట్టింది కాదు పొమ్మంది. ఇతడు ఆవిడ మీద పడి పట్టుకుపోయాడు. ఆవిడ కాస్త సభాభవనానికి పరిగెత్తింది, విరాట్ మహారాజుకి ఫిర్యాదు చేసింది. అంటే ఈ కీచకుడు అంటే ఏమాత్రం కూడా ఇష్టం లేదు అనే మాటని అందరి ముందు కూడా వ్యక్తం చేసింది. అటువంటి ఈ శైలేంద్రి ఇవాళ తనని అంగీకరిస్తుందా లేదా ఈ విషయాన్ని కూడా కీచకుడు ఆలోచించలేదు. ఎందుకని అంటే పూర్తిగా మదనావేశంలో మునిగిపోయి ఉన్నాడు. అందుకనే ఏ రకంగా అయినా సరే ఆవిడ యొక్క మనస్సును రంజిల్లజేసి ఆవిడ్ని సంతోషపెట్టి నా దోవకి తెచ్చుకుంటాను, నా మందిరానికి తీసుకొచ్చి నా కోరికలన్నీ కూడా తీర్చుకుంటాను అని భావన చేస్తూ ఉన్నాడు. అని ఉవ్వెళ్ళూరుచు, ఈ రకంగా ఉవ్వెళ్ళూరుతూ ఉన్నాడు. ఉవ్వెళ్ళూరటం అంటే ఉబలాట పట్టం, ఉబలాట పడుతూ ఉన్నాడు. అని ఉవ్వెళ్ళూరుచున్ వెసజని కేకయ రాజపుత్రి సదనంబున అయ్యనమిషచారు విలోచన అనురూప విధాన నిరతయ్యి ఉండంగన్. ఆ సుదక్షిణ మందిరానికి వెళ్ళిపోయాడు. అక్కడ అందమైనటువంటి కరుణ కలిగినటువంటి ఆ శైలేంద్రుని చూశాడు. అయ్య నిమిషచారు విలోచన, అనిమిషచారు విలోచన, చేపల వంటి అందమైనటువంటి కనులు కలిగినటువంటిది మీనాక్షి అని మనం అర్థం చెప్పుకోవచ్చు. ఇక్కడ మీనాక్షి అంటే ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది చూడండి. మీనాక్షి అంటే మీనముల వంటి కనులు కలిగినటువంటిది, చేపల వంటి కనులు కలిగినటువంటిది. ఆవిడ కన్ను చేపాకారంలో ఉంటుంది అంటే చాలా అందంగా ఉంటుంది అని అర్థం. చేప కనుల వంటి కనులు కలిగినటువంటిది అని ఇంకొక అర్థం. ఇక్కడ చేప కనుల వంటి కనులు కలిగినది అంటే కొన్ని రకాలైనటువంటి చేపలున్నాయి. చేప పిల్లల్ని పెట్టదు, గుడ్లు పెడుతుంది. ఈ ప్రత్యేకమైనటువంటి చేపలు గుడ్లు పెట్టిన తర్వాత ప్రతిరోజు కూడా పోయి ఆ గుడ్లను చూసొస్తూ ఉంటుందిట. అంటే కొద్దిసేపు అలా నుంచుని ఆ గుడ్లను తీక్షణంగా అలా చూసి తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. ఇదే పొదగటము అని చెబుతూ ఉన్నారు మన శాస్త్రవేత్తలు. అంటే ఈ చేప తన యొక్క కంటి చూపుతోనే ఆ గుడ్లను పొదుగుతుంది అని చెప్తున్నారు. అలా పొదగటం చేత నిర్ణీత సమయంలో ఆ గుడ్లన్నీ కూడా పగిలిపోయి అందులో ఉన్నటువంటి పిల్లలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. అది ఆ చేప కళ్ళకి ఉన్నటువంటి శక్తి. అందుకే ఇక్కడ చేప కనుల వంటి కనులు కలిగినటువంటిది అని చెబుతాం మనం. అంటే అవతల వ్యక్తికి ఏది అయితే కావాలో దాన్ని ప్రసాదించేది. గుడ్డులో ఉన్నటువంటి జీవికి ఏం కావాలి? తాను పిల్లవటం కావాలి. అలా పిల్ల అయ్యేటందుకు ఆ చేప మీద తన యొక్క ఆ దృష్టిని ప్రసరింపజేస్తుంది. అంటే భక్తుడు అడిగినటువంటి కోరికని తీర్చేటటువంటి దేవి అని అర్థం చెప్పడం కోసం ఆవిడ్ని మీనాక్షి అని అంటాం. ఇక్కడ మీనాక్షి అంటే అందమైనటువంటి కనులు కలిగినటువంటిది అని ఒక అర్థమైతే, చేప కనుల వంటి కనులు కలిగినటువంటిది, నీ యొక్క కోరికను తీర్చేటటువంటి లక్షణం కలిగినటువంటి పరమేశ్వరి అని ఇంకో అర్థం చెప్తాం మన లలితా సహస్రనామంలో చెప్తా ఉన్నప్పుడు. అట్లాగే ఇక్కడ అయ్య నిమిషచారు విలోచన ఆ మీనాక్షి అంటే ఇక్కడ కూడా నా కోరికను నేను అడగకుండానే తీర్చేటటువంటిది. నీ కోరిక ఏమిటో ఆవిడికి తెలుసు, ఆవిడ తీరుస్తుంది ఇప్పుడు వీడి కోరిక. అటువంటి అందమైనటువంటి కనులు కలిగిన ఆ శైలేంద్రి ఆవిడ్ని చూశాడు.
ఆవిడ అనురూప విధాన నిరతి అయి ఉండగన్. ఆవిడ యొక్క తన తన పనిలో తాను నిమగ్నమై ఉంది. అనురూప విధాన నిరత అయి ఉండగన్ ఆమె వృత్తికి తగినటువంటి పని, తాను చేయాల్సిన పని ఏదైతే ఉన్నదో ఆ పనులు చేసుకుంటూ ఉన్నది. అంటే పూలమాలలు కడుతూ ఉన్నది, అలంకార సామాగ్రి అంతా తయారు చేస్తూ ఉన్నది, ఆ చందనం అంతా కూడా అరగదీస్తూ ఉన్నది, శరీరానికి రాచుకునేటటువంటి లేపనాలన్నీ తయారు చేస్తూ ఉన్నది. ఇదంతా కూడా ఆవిడ వృత్తి. ఆవిడ చేయవలసినటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నది. అటువంటి ద్రౌపదిని ఈయన చూశాడు. అని ఉవ్వెళ్ళు రుచు వెసదని కేకయ రాజపుత్రి సదనంబున అయ్య నిమిష చారు విలోచన అనురూప విధాన నిరతయ్యి ఉండగన్ కనుగొని. అప్పుడు చూశాడు. చూసి అప్పుడు కొత్తయగు కౌతుక వృత్తి మునింగి పల్లెటిల్లిన ధృతితో క్రమంబ అరయలేని మనంబు చెలింప అత్తటం జనులు ఎడయౌటగాంచు ఎరిసాలక గ్రక్కున ఇంటి చేరగాదనియే విధాతృలబ్ధక వశంబున పోవు మృగంబు చాట్పునన్. శైలేంద్రుని చూసి కీచకుడు తనలో కొత్త కొత్త కోరికలన్నీ కూడా చెదిరించగా, కొత్త కొత్త కోరికలన్నీ కూడా చిగురిస్తూ ఉన్నాయి. కొత్త ఎగుక ఉత్తగ వృత్తి మునింగి ఆ ఆసక్తిలో పూర్తిగా మునిగిపోయాడు. ధైర్యాన్ని కోల్పోయాడు. వివేకము అనేది లేదు, మనస్సేమో చంచలమైపోయింది. దగ్గర ఉన్నవాళ్ళు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అంతా కూడా చూస్తూ ఉన్నారు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోనీవాడు పక్కకి వెళ్ళిపోయేదాకా ఆగుదాము అంటే అంత ఓపిక లేదు, అంతవరకు వేచి ఉండే ఓపిక కూడా లేదు. వాళ్ళు చూస్తారేమో అనే జ్ఞానం లేదు, వాళ్ళు పక్కకి వెళ్ళిపోయేదాకా ఆగుదాము అనే ఓపిక లేదు. ఇవి ఏమీ లేకుండా ఇక్కడ చూడండి, ఇంతి చేరగాదనియే విధాప్తులుబ్ధక వశంబున పోవు మృగంబు దాట్పునన్. దీనివల్ల జరిగింది ఏమిటి అంటే, వేటగాడు అడవిలోకి వెళ్లి జంతువుల్ని పట్టుకోవడానికి ఉచ్చు పన్నుతాడు. మృగం అటువైపుగా వెడుతూ తెలియక ఆ ఉచ్చులో ఇరుక్కుపోతుంది, ఉచ్చుకి తగులుకుంటుంది. అప్పుడు ఆ మృగాన్ని పట్టుకుని వేటగాడు చంపేస్తాడు. అలాగే ఈ మృగము అనేది వేటగాడు పన్నినటువంటి ఉచ్చులో ఏ రకంగా అయితే పట్టుబడిపోతుందో, ఎలా అయితే ఇరుక్కుపోతుందో, అలాగే వేటగాడు పన్నినటువంటి ఆ ఉచ్చులో తనంత తానుగా వెళ్లి ఇరుక్కున్నటువంటి జింకలాగా, మగ జింకలాగా తనంత తానుగా కావాలని వెళ్లి ఏ మృగము కూడా వేటగాడి యొక్క ఉచ్చులో ఇరుక్కోదు. కానీ ఇప్పుడు మాత్రం తనంత తానుగా కావాలి అనుకుని వెళ్లి ఆ ఉచ్చులో ఇరుక్కుపోతూ ఉన్నటువంటి మగజింకలాగా ఆ ఉచ్చులో ఇరుక్కోవటం కోసమని ఈ కీచకుడు ఆ శైలేంద్రుని దగ్గరికి వెళ్లాడు. ఆ ఉచ్చులో ఇరుక్కున్నటువంటి ఆ మృగం ఏమవుతుంది అంటే వేటగాడి చేత చంపబడుతుంది. అదే ఇప్పుడు జరగబోతూ ఉన్నది. ఈ కీచకుడేమో తెలియకుండా ఆ శైలేంద్రుని దగ్గరికి పోతూ ఉన్నాడు. దీనివల్ల జరిగేది ఏమిటి అంటే, ఆ కీచకుడు భీమసేనుడి యొక్క చేతిలో ప్రాణాలు వదిలిపెట్టేయాల్సి వస్తుంది. ఇదంతా కూడా విధి నిర్ణయం కాదంటానికి ఎవరికీ కూడా సాధ్యం కాదు, ఎవరీ దీన్ని ఎదిరించలేరు. ఇక్కడ మృగంలాగా అని చెబుతూ ఉన్నాడు చూడండి. ఆ మృగము అంటే ఇంద్రియాలన్నీ కూడా ఈ మృగం లాంటివే, మృగాల లాంటివి, చంచలమైనటువంటి స్వభావం కలిగినటువంటి, వాటి ఇష్టం వచ్చినట్టు పోతూ ఉంటాయి. మనస్సు అనేది నీ మాట ఏమాత్రమో వినదు,
దాని ఇష్టం వచ్చినట్టు అది పరుగులు పెడుతూ ఉంటుంది. అలా ఈ మృగం లాగా పరిగెత్తుకుంటూ ఆ ఉత్తులో ఇరుక్కోవటం కోసమని పోతూ ఉన్నాడు. చనుటయు ద్రౌపది అతని గనియున్ కానని విధంబుగై కొని వెళ్ళాడు. వాడిని చూసింది ఈ ద్రౌపది, అయినప్పటికీ చూడనట్టుగానే అలా నటిస్తూ ఉన్నది. ద్రౌపది అతని కనియున్ కానని విధంబుగై కొని చిత్తంబున బెదరక తన ముందటి పని వెరుపన ఉండే భీము పలుకులయూతన్. భీముడి యొక్క మాటలన్నీ కూడా గుర్తుపెట్టుకుని తన పని తాను చేసుకుంటూ ఉన్నది. ఏమాత్రం ఆధారం లేదు, బేదం లేదు, నదురు బెదురు లేకుండా మనోధైర్యంతో తాను చేస్తూ ఉన్నటువంటి పని అలాగే చేసుకుంటూ తన పనిలో తాను నిమగ్నరాలై ఉండిపోయింది. ఆ సమయంలో ఈ కీచకుడు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు అనే విషయం చూడండి. తాను ఇక్కడికి వచ్చాడు, వచ్చినప్పటికీ ద్రౌపది అతని గురించి ఏమాత్రమో పట్టించుకోలా. ఇప్పుడే మనం చెప్పుకున్నాం తన పని తాను చేసుకుపోతూ ఉన్నది అంటే తనని చూడలేదా అనుమానం వచ్చింది. మరి తాను వచ్చినట్టుగా ద్రౌపదికి తెలియజేయాలి కదా. అందుకని ఎవరితోనైనా ఎలుగెత్తి ఒక్కింత పని లేని వెంగిలి పలుకు పలుకు. ఇప్పుడు ఆ కీచకుడు అక్కడ ఎవరు కనిపించినా సరే కనిపించినటువంటి వాళ్లతో వృధాగా ఏదో మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అది కూడా ఎలుగెత్తి ఒక్కింత పని లేని వెంగిలి పలుకు పలుకు, వృధాగా గొంతెత్తి అంటే నేను ఇక్కడ ఉన్నాను అని తన ఉనికిని తెలియజేసేటట్టుగా గొంతెత్తి గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో మాట మాట్లాడుతూ ఉన్నాడు, అవసరం లేనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మట్టి ఎలుండింటి బిట్టు దాకగ నేల అందందమునిగాళ్ల అప్పళించు. ఆ రోజులలో ఉండే ఆభరణాల గురించి ఇక్కడ వివరించడం జరుగుతూ ఉన్నది చూడండి. మామూలుగా మనం కాలి మెట్టెలు, ఈ మెట్టెలు అనేవి వివాహమైనటువంటి స్త్రీలు మాత్రమే ధరిస్తారు అనే విషయం మనకి తెలుసు. వివాహం కానటువంటి స్త్రీలు కాలి వేళ్లకి ఈ మెట్టెలు పెట్టుకోరు. స్త్రీకి సౌభాగ్య లక్షణాలు, సౌభాగ్య చిహ్నాలు అని కొన్ని చెప్పబడ్డాయి. ఏమిటి అంటే మంగళసూత్రము, నల్లపూసలు, కాలికి మెట్టెలు, పసుపు, కుంకుమ, ఈ ఐదు కూడా సౌభాగ్య చిహ్నాలు. వివాహం అయినటువంటి స్త్రీ ఈ ఐదింటిని తప్పనిసరిగా ధరించాలి. జాగ్రత్తగా చూడండి, పసుపు కుంకుమ, కాళ్ళకి పసుపు రాసుకోవాలి, మొహాన బొట్టు పెట్టుకోవాలి, కుంకుమతో మాత్రమే బొట్టు పెట్టుకోవాలి, అంతేగాని బజార్లో దొరికే స్టిక్కర్లు తెచ్చి మొహాన పెట్టుకోకూడదు. పురుషులు కూడా మొహాన బొట్టు పెట్టుకుంటారు. వాళ్లు కూడా ఈ రోజున కొంతమంది బజారులో అమ్ముతున్నటువంటి ఆ స్టిక్కర్లు బొట్టు బిళ్ళలు తెచ్చి మొహాన పెట్టేసుకుంటూ ఉన్నారు. అది కాదు పెట్టుకోవలసినటువంటిది. మనం తయారు చేసినటువంటి కుంకుమ మాత్రమే నుదుటిని ధరించాలి, అంతేగాని బొట్టుబిళ్ళలు కాదు. కాళ్ళకి రాచుకునే పసుపు, ముఖాన పెట్టుకునే కుంకుమ, ఆ తర్వాత మెళ్ళలో ఉన్నటువంటి మంగళసూత్రాలు, నల్లపూసలు, కాలికి మట్టెలు, కాలి వేళ్లకి మట్టుకునే మట్టెలు, ఈ ఐదు కూడా మాంగళ్య చిహ్నాలు, సౌభాగ్య చిహ్నాలు అని చెప్తూ ఉన్నారు. అయితే ఆ రోజుల్లో కాలి మట్టెలు అనేవి మగవాళ్లు కూడా పెట్టుకునేవాళ్ళు అనే విషయం మనకు అర్థమవుతూ ఉన్నది ఇక్కడ. అయితే ఇక్కడ మనకి చిన్న అనుమానం ఏమిటి అంటే ధనవంతులైనటువంటి వాళ్ళు పెట్టుకునేవాళ్ళ, రాజకుటుంబీకులు ఈ కాలికి మట్టెలు ధరించేవాళ్ళ, ఎవరు పెట్టుకునేవాళ్ళు అనే విషయాలు మనకి తెలియవు. ఎందుకంటే ఈ మాట ఇంకెక్కడా కూడా మనకింతవరకు రాలా.
మగవాళ్ల కాళ్ళకి మట్టెలు ఉంటాయా అనే విషయం ఇంతవరకు ఎక్కడ మనం చెప్పుకోలా. ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నది పురుషులు కూడా కాలి వేళ్లకి మెట్టెలు ధరిస్తారు అని. ఇప్పుడు ఈ కీచకుడు మట్టి ఎల్లుండింటి బిట్టుదాకగ నేల అందంద మునిగాళ్ల అప్పళించు. తన మునిగాళ్లు నేల మీద కొంచెం శబ్దం అయ్యేటట్టుగా చప్పుడు చేస్తూ ఉన్నాడు. ఎలా శబ్దం అవుతుంది అంటే తన కాలికి ఉన్నటువంటి మట్టెలు తగిలి నేల మీద చప్పుడు అవుతుంది. అంటే కాలి మట్టెలు శబ్దం అయ్యేటట్లుగా మునిగాళ్లతో నేల మీద తడుతూ ఉన్నాడు. మనకు ఆడపిల్లలు నడుస్తూ ఉన్నారనుకోండి, ఎవరో ఒక కన్యకామణి వస్తూ ఉన్నది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకని అంటే ఆవిడ కాళ్లకి ఉండే పట్టాలు, మంజీరాలు, పాంజేబులు, వివిధ రకాలైనటువంటి అలంకారాలను చూడండి, వాటి గజ్జెలు ఉంటాయి. వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు ఆ గజ్జెలు అనేవి శబ్దం చేస్తాయి. దాంతో ఇక్కడ ఎవరో ఒక కన్యకామణి, ఒక స్త్రీమూర్తి వస్తూ ఉన్నది అనే విషయం మనకు అర్థమవుతుంది. అలాగే వాళ్ళ మొల నూలు, దానికి ఉండేటువంటి చిరుగండ ఆ గజ్జెలు, అవన్నీ కూడా శబ్దం చేస్తాయి. ఇప్పుడు ఈ కీచకుడు తన కాలి మట్టెలతో నేల మీద శబ్దం చేస్తూ ఉన్నాడు. ఇక కడువికారంబుగా నొడలెల్ల విరచుతూ మలగురెత్త గురెత్త చెలగిన ఊ, బాగా వికారంగా వికారం కలిగించేట్టుగా ఒళ్ళంతా విరుచుకుంటూ ఉన్నాడు. ఏమీ కారణం లేకుండా అకారణంగా పెద్దగా నవ్వుతూ ఉన్నాడు. అంతేకాదు, తన అరచేత్తో అక్కడ ఉన్నటువంటి స్తంభాలన్నీ తడుతూ ఉన్నాడు. ఆ స్తంభాల మీద తాళం వేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఏమిటి అంటే తన యొక్క ఉనికిని తెలియచెప్పేటందుకు ఈ కీచకుడు పడుతూ ఉన్నటువంటి పాటలు. కడువికారంబుగా వడలెల్ల విరచుతూ మలగిరిత్త గురిత్త తెలగినవ్వు, తాళంబుగా కరతలమున పెరుత కంబంబు వేయుతూ వెడపాటవాడు. స్తంభాల మీద తాళం వేస్తూ లాలాయ పదాలు పాడుతూ ఉన్నాడు, కూనరాగాలు తీస్తూ ఉన్నాడు. ఏదో ఒకటి చేయాలి కదా, అందుకని పాట పాడుతూ ఉన్నాడు, కూనరాగం తీస్తూ ఉన్నాడు. నోటికి వచ్చినటువంటి పాట ఏదో పాడుతూ ఉన్నాడు. ఇలా పాడుతూ మలయు, మలయున్ అంటే తిరుగాడు, అక్కడే తిరుగుతూ ఉన్నాడు. మలయున్ అంతంత చేరువ బలయు, ఇంకా ఇంకా ఆవిడ దగ్గరికి పోతూ ఉన్నాడు. ఇంతి తన్ను చూడమికెంతయు తల్లడిల్లు, ఆ సైలేంద్రి తల తిప్పైనా సరే తనను చూడలేదు. దాంతో చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడక్కడ పడు, ఇక్కడ అక్కడ పడుతూ ఉన్నాడు. తగులిన మడింపజూచు అత్తన్వి పొరి పొరి కీచకుండు. ఇంతైనప్పటికీ ఆవిడ తనని చూడకపోవడంతో విపరీతమైనటువంటి బాధకి లోనవుతూ అధికమైనటువంటి మోహంతో ఆ శైలేంద్రుని చూస్తూ ఉన్నాడు కీచకుడు. ఇక్కడ చూడండి, చాలా గొప్పగా ఉన్నటువంటిది ఈ పద్యం. ఈ కీచకుడు తన యొక్క ఉనికిని చాటి చెప్పేటందుకు ఏ రకమైనటువంటి పనులు చేస్తున్నాడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఎవరితోనైనా ఎలుగెత్తి ఒక్కింత పని లేని వెంగిలి పలుకు పలుకు మట్టి ఎల్లుండింటి బిట్టుదాకగ నేల అందందమునిగాళ్ల అప్పళించు, కడువికారంబుగా వడలెల్ల వెరుచుతూ మలగిరిత్త గురిత్త సెలగిన ఊ, తాళంబుగా కరతలమున పెరుత కంబంబు వేయుచూ వెడపాట పాడు.
మలయు అంతంత జేరువ బలయు ఇంటి తన్ను చూడమికెంతయు తలడిల్లు ఇక్కడక్కడబడు తగులిను మడింపదూతు అత్తన్వి పరిపరికి చెకుండు. ఇలా ఆవిడ తనను చూడటం లేదు అనే విషయాన్ని తెలిసి, తనను గమనించటం లేదు అనే విషయాన్ని తెలిసి చాలా బాధపడుతూ ఉన్నాడు. ఈ రకంగా అనేక రకాలైనటువంటి, అనేక విధాలైనటువంటి వికారమైన శృంగార చేష్టలన్నీ కూడా ప్రదర్శించాడు. ఎన్ని చేష్టలు చేసినప్పటికీ, ఎన్ని వేషాలు వేసినప్పటికీ ఆవిడ తల కూడా తిప్పి చూడాల, తన పని తాను చేసుకుంటా ఉంది, ఇక లాభం లేదు అనుకున్నాడు. ద్రౌపది దగ్గరికి వచ్చేశాడు. ఇప్పుడు వచ్చి అంటూ ఉన్నాడు చూడండి, భాగ్యముగా అదని చరణ పద్మములు ఎప్పుడు చేరి కొల్వగా యోగ్యత గలిగేనేని నన్ను నొక్కని నొల్లవో కామసౌఖ్య వైరాగ్యముని మనం బునదిరంబో నిజంబు ఎరుగంగ చెప్పుము సౌభాగ్యము గుందునే మొగలపై ఒక ఇంతుక చుట్టు నిల్పినన్. ఇప్పుడంటూ ఉన్నాడు, ఓ శైలేంద్రి, భాగ్యముగా అదని చరణ పద్మములు ఎప్పుడు చేరి కొల్వగా యోగ్యత గలిగనేని నీ పాదపద్మాల్ని ఆశ్రయించి వాటిని పూజించే సౌభాగ్యం గనక నాకు అబ్బినట్లయితే అది నా భాగ్యం కాదా అని అంటూ ఉన్నాడు. ఇక్కడ చూడండి కీచకుడు ఎటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు అనే విషయాన్ని. మోహావేశంలో మునిగిపోయాడు. అలా మునిగిపోయి ఇప్పుడు అంటూ ఉన్నాడు, నీ పాద పద్మాలని ఆశ్రయించడము వాటిని పూజించడము నా భాగ్యం కాదా అని అడుగుతూ ఉన్నాడు. ఎటువంటి స్థితికి దిగజారాడు అంటే చివరికి ఆవిడ కాళ్లు పట్టుకుని నెత్తిని పెట్టుకునేటటువంటి స్థితిలో కూడా వెళ్లిపోయాడు ఈ కీచకుడు. అదే కాముకుడు యొక్క లక్షణము అంటే, నీకు నీ భార్య మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంటే ఆవిడికి ఏ రకమైనటువంటి సేవలు చేసినా నువ్వు ఆవిడని ఏ రకంగా ఆదరించినా అది తప్పు కాదు. కానీ ఇక్కడ కేవలము కామ పరవశత్వంతో నువ్వు ఆ స్త్రీ యొక్క పాదాలు తెచ్చి నెత్తిన పెట్టుకుంటాను అని అంటూ ఉన్నావు. భాగ్యముగా అదేని చరణ పద్మములు ఎప్పుడు చేరి గొల్వగా యోగ్యత కలిగేనేని, అటువంటి యోగ్యత అనేది నాకు కలిగినట్లయితే, నీ పాద పద్మాలు గనక పట్టుకోగలిగినట్లయితే అది నా భాగ్యం కాదా అని అంటూ ఉన్నాడు. ఇక ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, నేనంటే నీకు ఇష్టం లేదా, లేకపోతే అసలు పురుష జాతి అంటేనే నీకు ఇష్టం లేదా, నువ్వు ఏమనుకుంటున్నావో నిజం చెప్పు, నాకు స్పష్టంగా చెప్పు. మగవాళ్ళ వైపు కొంచెం నీ కడగంటి చూపును గనక ప్రసరింపజేస్తే నీ సొమ్మేమైన పోతుందా? ఓసారి నన్ను చూడొచ్చు కదా, నా వైపు చూసి ఓ నవ్వు నవ్వొచ్చు కదా, ఏమవుతుంది? నీ సొమ్మేమన్నా పోతుందా? నీ అన్నం తగ్గిపోతుందా? నీ నోట్లో ఉన్నటువంటి ముత్యాలు ఏమైనా రాలిపోతాయా? నువ్వు ఎందుకు నా పని చేయటం లేదు, నీకు ఇష్టం లేదా అని ఆవిడ అడుగుతూ ఉన్నాడు. ఓ శైరంద్రి, నేను ఒక్క మాట చెప్తాను విను, ఆలము చేసి నా తగులము ఆరడి పుచ్చగ నేల బేల. ఈ విధంగా నన్ను లక్ష్య పెట్టకుండా అలా నన్ను చూసి నీ మీద నేను పెంచుకున్నటువంటి ఆశలన్నీ కూడా ఒమ్ము చేయొద్దు. ఆలము చేసిన తగులము ఆరడి పుచ్చగేలబేల నందేలి అనంత భోగముల ఇచ్చమయ్యను విహరింపు నిత్యలక్ష్మీ లతికావాలమగు జీవనమంతయు నీ మగంబు కాబాలన చేయుము ఇప్పురము భామినులెల్లను నిన్ను గొల్వగన్. నన్ను అనుగ్రహించు. అలా అనుగ్రహించి అంతులేనటువంటి ఈ సంపదలు సుఖాలు అన్ని కూడా స్వేచ్ఛగా అనుభవించవలసింది
నా సంపదకు నువ్వే రాణివై ఈ పట్టణంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా నీకు ఊడిగం చేయగా నిన్ను కొలవగా నీకు దాస్యం చేయగా నువ్వు రాణివాసంలో ఉండవలసింది రాజుల నెల్లనుగ్ర సమరంబుల వేల్మిడి నేర్చి పేర్చి ఈ భుజన కోటి నాదగు విభుత్వ సమగ్రతనాదరింప విభ్రాజిత రాజ్యతంత్రములు పాలన చేయుదు ఏన వీటికిన్ రాజనగా నెపంబుయిడి విరాటనకు తగు కూడుబెట్టుదున్. ఓ సైరంధ్రి, భయంకరమైనటువంటి యుద్ధాలు చేసే రాజులందరినీ కూడా ఓడించి వాళ్ళందరినీ చంపేసి ఈ దేశంలో ఉన్నటువంటి జనులందరూ కూడా నా యొక్క అధికారాన్ని అంగీకరిస్తూ ఉండగా, నా ప్రభుత్వాన్ని ఆదరిస్తూ ఉండగా నేనే ఈ రాజ్యాంగము, ఈ తంత్రాంగము అంతా కూడా నడుపుతూ ఉన్నాను. అయితే నేన వీటికి రాజనగా నెపంబిడి విరాటునకు తగకూడు పెట్టుదున్. కాని నేను ఎప్పుడూ ఇక్కడ కూర్చోలేను కదా, ఇక్కడే కూర్చుండి ఈ పనులన్నీ చేయలేను కదా, అందుకని ఒక ఇక్కడ రాజు కావాలి. ఈ కారణం చేత ఈ విరటుని ఇక్కడ రాజుగా పెట్టి వాడికి అవసరమైనటువంటి కూడు గుడ్డ ఇస్తూ ఉన్నాను, వాడికి గుప్పెడు మెతుకులు వేస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. ఈ విరటుని ఇక్కడ రాజుగా పెట్టి నేను వీటికి రాజనగా నెపంబిడి విరాటునకు తగకుడు పెట్టుదున్. వాడికి కావలసినటువంటి ఓ గుప్పెడు మెతుకులు వాడికి పెడుతూ ఉన్నాను, వాడిని రాజు అని అన్నాను, కాని పేరుకి మాత్రమే వాడు రాజు. నిజంగా రాజు ఎవరు అంటే నేనేను. నీ ఒక తెవేల ఇలా పదివే ఉరనే వలచి పట్టి వెదగిన అడ్డంబై వచ్చి వలదు నానిందే వాడు మొగండు దీని ఎరుగవు కంటే. నువ్వు ఒక్కతవే కాదు, 10,000 మందిని నేను ఇట్లా పట్టుకొచ్చినప్పటికీ కూడా, నేను బలవంతంగా 10,000 మందిని ఎత్తుకొచ్చినప్పటికీ కూడా కాదు అని నన్ను వారించగలిగినటువంటి మొగాడెవడో ఇక్కడ లేడు. ఈ మాట ఇప్పటికైనా నీకు తెలియలేదా అని అంటూ ఉన్నాడు. అంటే నిన్నటి రోజున నేను సభలోనే పట్టుకున్నాను, మహారాజు గారు అక్కడే ఉన్నాడు, అయినప్పటికీ నోరెత్తి మాట్లాడలేదు. కాబట్టి మా మహారాజు గారి యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటో నీకు పూర్తిగా అర్థమైనాయి కదా. అందుచేత నువ్వు ఒక్కతవి కాదు, నీలాంటి వాళ్ళని 10,000 మందిని నేను పట్టుకొచ్చినప్పటికీ కూడా నన్ను అడ్డగించగలిగిన వాళ్ళు, ఆపగలిగిన వాళ్ళు కాదు అని ఎదురు చెప్పగలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా లేరు. నీ ఒకతవేళ ఇలా 10,000 వలచి పట్ట వెదగిన అడ్డంబై వచ్చి వలదు నానిందే వాడు మగండు దీని నెరుగవు కంటే. నాకు అడ్డం చెప్పేవాడు ఎవడూ లేడు, ఏ విషయం నీకు తెలిసింది కదా. విరటుడు చూచుతుండ నేను వేవరముంద అట్లు దోవా. ఓ సైరంధ్రి, నిన్నటి రోజున విరాట మహారాజు చూస్తూ ఉండగానే ఆయన యొక్క సభా సదనంలోనే నిన్ను అలా ఒక్క తోపు తెచ్చాను. విరటుడు చూచుతుండ నేను వేవరముందట అట్లు దోవా ఒక్కరుడును, అక్కడ ఒక్కడైనా సరే కాదు కూడదనగలిగనే. అలా చేయకూడదు అని చెప్పిన మొగాడు ఎవడన్నా ఉన్నాడు అక్కడ? నాకు ఎదురు లేదు అనే సంగతి నీకు అర్థమైంది కదా. కాదు కూడదనం అనగలిగినే ఒక్కరుండును, ఒకడైనా సరే కాదు కూడదు అని అనగలిగాడా? పోటరులైన భర్తలు ఏ ఊరుగలరంటివి వారి అలవుంజలమున్ కడగంటేనే ఇంకా ఎవరు గలరు ఎట్లు తప్పే నివారణ ముట్టెద ఎందుదొచ్చిన. నీకు మహాబలవంతులైనటువంటి వాళ్ళు 5 భర్తలు ఉన్నారు అని చెప్పావు కదా, వాళ్ల బలపరాక్రమాలన్నీ కూడా ఏమైపోయినాయి? ఆ విషయం నీకు ఇప్పుడు తెలిసి వచ్చింది కదా. కాబట్టి నువ్వు ఎక్కడికి పోయినప్పటికీ కూడా
అనివారణం బట్టెదా, అడ్డము అనేది లేకుండా నేను నిన్ను పట్టుకుంటాను. ఎందు సొచ్చి నన్ను ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అనివారణం బట్టెదా, నిన్ను నేను తప్పనిసరిగా పట్టుకుంటాను అని చెప్తా ఉన్నాడు. విరటుడు చూచుతుండ నిను వేవరముందట అట్లు దోవ, ఒక్కరుడను కాదు కూడదనగలిగనే పొటరులైన భక్తలు ఏవురుగలరంటివి. వారి అలవం జలవం కడగంటేనే ఇంక ఎవరు గలరు ఎట్లు తప్పెన్ అనివారణ బట్టెద ఎందు దొచ్చిన. నువ్వు ఎక్కడికి పోయినప్పటికీ కూడా నిన్ను పట్టుకుంటాను, నా వశం చేసుకుంటాను, నిన్ను పరిగ్రహిస్తాను అని చెప్పాడు.